గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఎర్ర జెండాలు చేతపట్టి కదం తొక్కిన అంగన్వాడీలు తమకిచ్చిన ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్. అర్జీలతో వెళ్లివెత్తిన కలెక్టరేట్ స్పందన. దరఖాస్తులు స్వీకరించి పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున. బీజేఎఫ్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ. నగర ప్రథమ పౌరురాలతో సహా పలువురు మహిళలకు సన్మానం చేసిన నిర్వాహకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నగరంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నారీ లోకం రోడ్డెక్కింది. జగదాంబ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు చేసిన భారీ ర్యాలీ మహిళా శక్తిని మరోసారి చూపించింది. ప్రభుత్వం తమకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ అంగన్వాడీలు నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. డిమాండ్ల పరిష్కారం కోసం అయితే గనక తీవ్రమైన ఉద్యమం చేపట్టారు. సరస్వతి పార్క్ దగ్గర నుంచి కలెక్టరేట్ ముట్టడికి ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. అయితే మన దగ్గర భారీ సంఖ్యలో చాలా సుదీర్ఘంగా అంటే సుమారు 500 మించిగా అంగన్వాడీ కార్యకర్తలు ఇందులో పాల్గొనడం జరిగింది. మనం చూద్దాం, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ఇంత భారీ ఉద్యమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా పేద పిల్లలు గర్భిణీలకి బాలింతలకు సేవలు చేస్తున్న అంగన్వాడీల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్యాయం గురి చేస్తా ఉంది. పని భారం పెంచింది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏ మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చ జరగాలి. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అట్లనే వేతనాలతో కూడిన పెన్షన్ ఇవ్వాలి. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ప్రకటించాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, హెల్పర్లు మినీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చేసినటువంటి ఉద్యమాలు చాలా వరకు కూడా నీరు గారాయి అన్నటువంటి ఒక ఆరోపణ కూడా మహిళలో ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో పాటు 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు అంగన్వాడీలని నిర్లక్ష్యం చేసే పద్ధతి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుకుంటానే సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించడం అనేది జరిగింది. అలాగే రేషన్ కార్డులు కూడా తొలగిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా చాలా వేకెంట్ పోస్టులు భర్తీ అవ్వకుండా ఉన్నాయి. ఆ పోస్టులు కూడా ఇప్పుడు వచ్చి భర్తీ చేయలేదు. రాష్ట్ర పద్ధతి పెట్టుకుని అలా కూర్చున్నారు. చాలా కొన్ని వేల అంగన్వాడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా భర్తీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంలోని కనీస వేతనం ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలంటే ప్రభుత్వం ఇప్పటికి వచ్చి ఇచ్చే పద్ధతి కూడా కనిపించలేదండి. మేడం చూస్తే కనుక ఇంత భారీ స్థాయిలో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈరోజు ఇంతమంది మహిళలు ఏకదాటి మీద రావడం, కథం తొక్కి కలెక్టరేట్ ముట్టడికి రావడం వెనుక పూర్తిగా అంటే మీరు భవిష్యత్ తరాలకు ఇచ్చే పిలిపేంటి మేడం? అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ప్రభుత్వానికి ఎన్నో రకాల సేవలు చేస్తూనే ఉన్నాము. అయినా ఈరోజు ప్రభుత్వం మహిళల పైన చిన్నచూపు చేస్తుంది. రాష్ట్రంలో మహిళాభివృద్ధి, మహిళా సాధికారత అని చెప్పుకున్న ఈ ప్రభుత్వాలు మహిళల్ని కార్మికుల్ని అణగదొక్కే ఆలోచనలో ఉంది. కాబట్టి అంగన్వాడీలు ఉద్యమంతో వేతనాలు పెంచుకోవడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వము వేతనం కనీస వేతనం ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము, ఉధృతి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదా, అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా పూర్తిగా అందాలి, అదేవిధంగా క్రమబద్ధీకరణ చేయాలి, కనీస వేతనం చెల్లించాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఇటు పూర్తిగా మహిళలందరూ కూడా ఏకదాటి మీద రావడం జరిగింది. పూర్తిగా పోలీసు బందోబస్తు నడమ అయితే కనుక ఇటు కలెక్టరేట్ అంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి మనం చూస్తున్నాము, తండోపతండాలుగా జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు తమ యూనిఫామ్లు వేసుకుని తమకు ఉన్నటువంటి కష్టాన్ని ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో అయితే కనుక ఈరోజు తండోపతండాలుగా జిల్లా వ్యాప్తంగా అంటే సుమారు 13 జిల్లాల్లో కూడా ఇదే ప్రాసెస్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
అయితే పూర్తిగా ఇటు ఇంత భారీ ఎండలో అయినా సరే తమ కష్టాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పుకోవాలి తమ డిమాండ్లు పరిష్కారం దిశగా కృషి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇటు సిఐటీ ఇచ్చిన పిలుపు మేరకు అయితే గనక ఈ రోజు విశాఖ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ మహిళా బాలలందరూ కూడా ఈ రోజు మహిళా దినోత్సవాన్ని ఓ పక్క జరుపుకుంటున్నారు అదే విధంగా సంతోషాలు నడుము ఉండాల్సిన పరిస్థితిలో ఈ రోజు ఇలా మండు టెండలో రోడ్డు మీద రావడం జరిగింది అయితే ఇప్పటికీ ఆ ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా చాలాసార్లు గతంలో చాలా ఉద్యమాలు నీరు గారాయి ఇప్పటికీ కూడా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాలేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సీఎం కాకముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి ఆ నెరవేర్చే వరకు కూడా మన పోరాటం పూర్తిగా కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి స్పష్టంగా ఆ డిమాండ్లో ఉంది అంతేకాకుండా కనీస వేతనం చెల్లించాలి కనీస వేతనం కానీ చెల్లించకపోతే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత ఉద్యమానికైనా సరే శ్రీకారం చుడతాము అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్లు మాత్రం పరిష్కరించుకోకుండా ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళమని చెప్పి మహిళా మనందరూ కూడా స్పష్టమైన ఒక డిమాండ్ ఒక హెచ్చరిక కూడా ప్రభుత్వాన్ని జారీ చేస్తుంది జరుగుతుంది అయితే ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఇటు ప్రభుత్వం మహిళా మండలికి ఇస్తున్నటువంటి ఆ సాధికారత అంతా కూడా పూర్తిగా ఒకవైపు అయితే ఇటు అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏ విధంగా ఉన్నది అన్న విషయం మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉందని ఈ ఇంతటి భారీ ధర్నా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నట్టు భారీ నిరసనకు సంబంధించిన పూర్తి సమాచారం వీడియో జర్నలిస్ట్ నాయర్తో ప్రసాద్ వాయి న్యూస్ విశాఖపట్నం. ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించి అసెంబ్లీ సమావేశంలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటించిందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ లేఖ వ్రాశారు. వెనుకబడిన రాయలసీమ ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్దిపై శాసనసభలో చర్చించండని లేఖలో పేర్కొన్నట్లు అలాగే న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య తగాద పెట్టే విధంగా రాష్ట మంత్రులు వ్యాఖ్యానించడం తగదని అన్నారు రామకృష్ణ. అమరావతి రాజధాని అంశంలో ఇప్పటికైనా వివాదాలకు స్పష్టి పలికి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అందుకోసమే రాజధాని మారుస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసినవన్నీ మేము అంగీకరించాలన్నా దాన్ని సరిదిద్దడానికి ఇలాంటి చర్యలు చేపట్టామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజల మ్యాండేట్ అన్నప్పుడు మీరు ఎక్కడైనా ఏనాడైనా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్తారా అని నేను అడుగుతా ఉన్నాను. పైగా అమరావతి రాజధానిగా ఆనాటి ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అసెంబ్లీలో స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా 30,000 ఎకరాల భూమి కావాలని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత పాదయాత్రలో ఎక్కడ కూడా మూడు రాజధానుల గురించి ప్రస్తావించలే. ఎన్నికల సందర్భంలో జరిగిన బహిరంగ సభల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే. పోనీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి. తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమైనా చెప్పావో అప్పుడు కూడా చెప్పలే. చెప్పకపోగా మేము కమిట్ అయి ఉన్నాము అమరావతి రాజధాని అని మీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం కూడా చేశారు. అధికారం వచ్చిన తర్వాత కుట్రపూరితంగా కక్ష సాధింపు ధోరణితో మీరు ఇవాళ దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలతో అదేవిధంగా మేధావులతో ఏమైనా చర్చ చేశామంటే ఎవరితో చర్చ చేయలేము. 10 గంటలకి కేబినెట్ మీటింగ్ అన్నాం, 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు అన్నాం, సాయంత్రానికి 5 గంటలకు పాస్ అయిపోయింది అని చెప్పారు. శాసన మండలిలో దాన్ని రిజెక్ట్ చేస్తే ఆ తీర్మానాన్ని శాసన మండలినే రద్దు చేస్తామన్నా. ఇంతకంటే అప్రజాస్వామిక వైఖరి ఒకటి అని నేను 800 రోజులుగా వారు ప్రశాంతంగా పోరాటం చేస్తామంటే రాజధాని గ్రామాల రైతులు, భూములు ఇచ్చిన రైతులు, మహిళలు, వారిపైన అనేక రకంగా అక్రమంగా కేసులు పెట్టావు. SC ST యాక్ట్ కింద వాళ్ళు జైళ్ళకు పంపావు. దానిపైన వాళ్ళు న్యాయస్థానంతో దేవస్థానం పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర చేస్తే ఎక్కడ పోయినా సరే ప్రజలు నీరాజనాలు పలికారు. ఇంత జరిగిన తర్వాత 800 రోజుల తర్వాత ఇవాళ హైకోర్టు తీర్పు వస్తే ఆ తీర్పును ఆమోదించి దాన్ని అమలు చేయడం విజ్ఞత అనిపించుకుంటుంది తప్ప ఆ తీర్పును తప్పుబడుతూ శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు తగాద పెట్టే పద్ధతుల్లో మళ్ళీ చర్చకు లేవనెత్తడం సరైంది కాదు. బెహ్రా కాలేజీలో నల్లమల సినిమా హీరో అమిత్ సందడి చేశారు. ముందుగా బెహ్రా కాలేజ్ డైరెక్టర్ బెహ్రా చైతన్య ఆయనకు ఘన స్వాగతం పలికి సాలువా కప్పి ఆహ్వానించారు. మార్చి 18న నల్లమల సినిమా ప్రమోషనల్లో భాగంగా ఈరోజు బెహ్రా పాలిటెక్నిక్ కాలేజీలో హీరో అమిత్ విద్యార్థులతో కలిసి సందడి చేశారు. 1960లో జరిగిన యథార్థ కథ ఆధారంగా నల్లమల సినిమా ఉంటుందని హీరో అమిత్ చెప్పారు.
తప్పకుండా సినిమా అందర్నీ అలరిస్తుందని అన్నారు. సుమారు 200 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి మొదటిసారిగా హీరోగా నటిస్తున్నానని అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెహరా కళాశాల డైరెక్టర్ చైతన్య, ప్రిన్సిపల్ సుకన్య, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1960స్లో జరిగిన రియల్ స్టోరీ ఇది. ఆ రియల్ స్టోరీలో ఒక భాగం తీసేసి దాన్ని కొంచెం కమర్షియల్గా చేసి దాని చుట్టూ లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్ అవన్నీ పెట్టేసి దీన్ని సినిమాగా చేసాం. ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇది. ఫారెస్ట్ మీద మనకి తెలుసు చాలా సినిమాలు వచ్చినాయి, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. మాది ఇది అందరూ తెలుసుకోవాల్సిన కథ. బేసికలీ సినిమాలు విలన్గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశాను, దాదాపు 200 కంటే ఎక్కువ సినిమాలు చేశాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం హీరోగా చేయడం అనేది అఫ్కోర్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. పెద్ద సినిమాల మధ్యలో నా సినిమా వస్తుందంటే అది నాకు ఇంకా ఆనందంగా ఉంది. కలెక్టరేట్లో ఈరోజు జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కొత్తగా ఏర్పడు జిల్లాలలో జిల్లా కార్యాలయాల ఏర్పాటు, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, 40వ రౌండ్ ఫీవర్ సర్వే, వాలంటీర్ల ఖాళీల భర్తీ, స్పందన, దరఖాస్తుల పరిష్కారం, నిత్యావసరాల ధరలు పెంచడం, విజిలెన్స్ తనిఖీలు, గ్రామ వార్డు సచివాలయాల తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు కలెక్టర్. ఈ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, కల్పనా కుమారి, డిఆర్డీఎస్ శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలు స్వీకరించి పరిశీలించిన అనంతరం ఆయా సమస్యలను ఆయా సంబంధిత అధికారులకు అప్పగించి వాటి పరిష్కారానికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే నేటి స్పందనలో ఎక్కువగా భూ వివాదాలు, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందకపోవడం వంటి అర్జీలు వచ్చినట్లు అంచనా. తమను నమ్మి వారు సమస్యలు స్పందన దృష్టికి తీసుకొస్తున్న ప్రజలకు వీలైనంత త్వరతగతిన ఆయా సమస్యలు పరిష్కరించి తగిన న్యాయం చేయాలంటూ కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 89వ వార్డు చందర్నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి ఆహుతులైన పూరిలలో నివాసముంటున్న వారిని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గణబాబు, స్థానిక కార్పొరేటర్ దాడి వెంకట రమేష్లు పరామర్శించారు. అగ్ని ప్రమాదం కారణం వారు సర్వం కోల్పోవడంతో తక్షణ కర్తవ్య చర్యగా వంట పాత్రలు, నిత్యావసర సరుకులు, కొంత నగదును స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూరి గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడి వాళ్లకు పక్క ఇల్లు నిర్మించి ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొడ్డేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఇళ్ళ పాకల్లో కానీ షటిల్లో కానీ ఉన్నవాళ్ళు గతంలోనే హుదూద్ వచ్చినప్పుడు చాలా నష్టపోయారు. ఆ సమయంలోనే కొమ్మాదిలో హుదూద్కి సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణం జరిగినప్పుడు వీరందరూ కూడా లబ్ధిదారులుగా దానిలో ఎన్రోల్ చేసుకున్నారు. ఆ నిర్మాణం కూడా పూర్తిగా వచ్చింది. త్వరలోనే వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకేమైందంటే రైల్వే స్థలాల్లో ఉన్నటువంటి నిర్మాణదారులు ఎక్కడైనా ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చేసిన సాయం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఉండటం, వీరికి శాశ్వత గృహ నిర్మాణానికి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలో కొద్దిగా అవి కార్యరూపం దాల్చడం చాలా ఆలస్యం అయినాయి. ఇక నా ఇల్లు నిర్మాణం పూర్తిగా వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఆ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాల నుంచి గట్టెక్కాలంటే పక్క ఇల్లు నిర్మాణం ఒకటే శాశ్వత పరిష్కారం. సో దానికి ఆల్రెడీ అక్కడ 30 ఆల్రెడీ డిపాజిట్ కూడా కట్టి ఉన్నారు. కాబట్టి త్వరలో ఆ ఇల్లు నిర్మాణం పూర్తిగా వస్తే వీళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అత్యున్నతమైన పదవులు అధిరోహించి భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డైరెక్టర్లో బాధ్యతలో పదవీ విరమణ చేసిన సూలపు గౌరీశంకర్కు నగరంలో ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ కలయిక ద్వారా ఘన స్వాగతం పలికారు. విశాఖ మర్సుల్లా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గాని ఆయన సతీ సమేతంగా విచ్చేసి కుటుంబ సభ్యులతో గడిపారు. ఆయన చిన్నతనంలో విద్యాభ్యాసం గురించి పడిన కష్టాలు, పెద్దలపై చూపాల్సిన గౌరవాన్ని, ఇప్పటివరకు ఆయన నిర్వర్తించిన బాధ్యతలను భవిష్యత్తు తరాలకు వివరించారు. ఎవరెంత ఎత్తు ఎదిగినా, ఎంత సంపాదించినా తల్లిదండ్రులను మరవకూడదని, అలాగే ఎంతో కొంత సమాజ సేవకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. కుటుంబంలో ఉన్న పెద్దలకు పాదాభివందనం చేస్తూ వారి కాళ్లు కడిగి పెద్దలపై ఆయనకున్న గౌరవాన్ని తెలిపారు. హస్తినలో నివాసముంటూ ఇక్కడ కుటుంబ సభ్యుల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారికి తనకు చేతనైన సహాయం చేసి అండగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని ఆయన వాజీ న్యూస్ తో అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు గౌరీశంకర్ దంపతులను దుస్సాలువతో పూలగుచ్చాలతో సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించిన కుటుంబ సభ్యుల ఒకరైన ప్రముఖ గాయకులు విఎన్ మూర్తిని ఆయన అభినందించారు. నేను ఒక ఆర్డినరీ మనిషిని, రిటైర్ అయిన తర్వాత కూడా ఎంత ప్రేమ. అదేవిధంగా ఢిల్లీలో నేను మంచిగా రెండు మందిరాలు కట్టాను, ఒకటి టెక్కల్లో కట్టాను. ఈ రెండు మందిరాల్లో కూడా పేదోళ్ళకి 150 మంది పిల్లలు, అంటే స్లమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి తిండి లేకపోతే వాళ్ళకి ఒక అమ్మ పాఠశాల కట్టి, అమ్మ మందిరంలోనే అమ్మ పాఠశాల కట్టి వాళ్ళ తిండి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఇక్కడ నుంచి ఏంటంటే నాకు కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇంకా నేను విఎన్ మూర్తితో కలిసి ఈ కల్చరల్ సోషల్ ఎకనామికల్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ నేను పూర్తిగా నేను చేసి చూద్దామని నా ఇష్టం. కృషి అనేది చాలా ముఖ్యం. ఆ కృషి దాని మీద గది రాదు, పెద్దోళ్ళ ఆశీర్వాదాలు కావాలి. పెద్దోళ్ళ ఆశీర్వాదాలు కావాలంటే వాళ్ళు సేవ చేయాలి. నా ఒక్క ట్యాగ్ వర్డ్ ఏంటంటే పెద్దోళ్ళకి మంచిగా సేవ చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొంది వాళ్ళు బతుకున్నప్పుడు కూడా చనిపోయినప్పుడు కూడా వాళ్ళు చేయాలి. అది దాని నుంచి ఏంటంటే ఆశీర్వాదాలు దొరుకుతాయి. అది కానీ ఉంటే కుటుంబాలన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత ముఖ్యం అనేది మనల్ని చూసి మన పిల్లలు చూస్తారు. ఇదంతా నాకు ఇది ముఖ్యది ఏంటంటే పెద్దోళ్ళు గౌరవించాలి. చదువుల మీద ఆటోమేటిక్గా ఉంటుంది, వాల్యూస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ వస్తుంది. March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా సీఐటియు గ్రేటర్ విశాఖ నగర కమిటీల ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కొంతసేపు మహిళా సాధికారతను ఉద్దేశించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు పి పద్మ, వై సత్యవతి, సీఐటియు కార్యదర్శి పి మనీలు మాట్లాడారు. మహిళా హక్కుల కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరికి March 8 స్ఫూర్తిదాయకమైన రోజని అన్నారు. 112వ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి గాను జేజేలు తెలియజేస్తున్నామని చెప్పారు. సమాజంలో బలంగా వెల్లుకుతున్న వివక్షత, అసమానతలను రూపుమాపి మానవ హక్కుల సాధన కొరకు March 8 అంతర్జాతీయ దినోత్సవ స్ఫూర్తితో సంకీర్తమవుతున్నామని వక్తలు పిలుపునిచ్చారు. 1857 March 8 అమెరికా న్యూయార్క్ నగరంలో బట్టల మిల్లులో పనిచేసే శ్రామిక మహిళలు పని గంటలు, కనీస వేతనాలు, ఓటు హక్కు కోసం ప్రతిరోజు ఆకలితో చస్తూ బ్రతకడం కన్నా పోరాడి చావడం మేలు అనే నినాదంతో సమ్మె సైలెన్ ముగించారంటూ గుర్తు చేశారు. ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి అని ముందుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 10, 10, 11 ప్రాంతాల్లో ప్రపంచంలో డెన్మార్క్ రాజధానిగా ఉన్నప్పుడు కుట్టు పనిచేసే మహిళలు వేతనం కోసం కానీ పని గంటల కుదింపు కోసం కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ పాలక వర్గం వాళ్ళు 146 మంది ప్రాణాలు అర్పిస్తే పోలీస్ కాల్పుల్లో చనిపోతేనో March 8 అనేది వచ్చింది. ఆ పోరాట ఫలితంగా ఈరోజు కనీస వేతనాల చట్టం అనేది వచ్చింది. ఈరోజు కనీస వేతనం చట్టం అమలు చేసుకోవడం కోసం కూడా ప్రయత్నాలు లేవు. కాబట్టి ఆనాడు ఏదైతే 112 సంవత్సరాల క్రితం చేసిన పోరాటాల ఫలితంగా March 8 వచ్చిందో ఈరోజు ఆ March 8 తిలోదకాలు అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా సమాన పనికి సమాన వేతనం లేదు, అసమానత
మనుగాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పిలుపునిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి జోన్ 8 సెక్రటరీ ఇందిర జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి అన్నారు. చిన్న ముసిరివాడ అంబేద్కర్ నగర్ కాలనీ నుండి మండల తహసీల్దారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు మహిళలకు మెరుగైన జీవితం, సమాన పనికి సమాన వేతనం, పని గంటల తగ్గింపు, ఓటు హక్కు కోసం పోరాటాల ఫలితాన్ని ప్రతి ఏటా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటూ తెలియజేశారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోగలమని, న్యూయార్క్ నగరంలో వేలాది మంది శ్రామిక మహిళల హక్కుల కోసం కదం తొక్కారని చెప్పారు. మహిళలు సాధించుకున్న పోరాటం ద్వారా సాధించుకున్న రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటిష్టంగా అమలు చేయాలి. 498 ఇంకా సవరణలు అంటూ ఇంకా బలహీనపరిచే పరిస్థితికి ఇంకా దారుణంగా దిగజారిపోతున్న ప్రభుత్వాలు చట్టాలను తీసుకొస్తున్నాయి. చట్టాలు అమల్లోకి రాకముందే చట్టాన్ని పక్కదోవ పట్టించి మహిళలపైన నిందలేసి తప్పుడు కేసులు పెడుతున్నారనే పేరుతో చట్టాలను కుదించేసి దారుణంగా మహిళలపైన ప్రభుత్వాలు విధానాలని ఖండించాలని ప్రయత్నశీల మహిళా సంఘం ఈ రోజు కార్యక్రమం చేసింది. 498 ఇంకా బలహీనంగా చేయాలని సవరణ చేయబోతుంది. బలహీనం చేస్తే మహిళలు ఊరుకోరు, ప్రతిష్టంగా అమలు చేయాలని ఈ రోజు ప్రయత్నశీల మహిళా సంఘం పోరాటం చేపట్టింది. ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి, మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మహిళలపైన హింసని ప్రేరేపిస్తున్న మద్యాన్ని అంచెలవారుగా మేము ఆపేస్తాను. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలి. మహిళలపైన హింసకు కారణమైన విష సంస్కృతిని ఆపాలని ప్రయత్నశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. హక్కుల కోసం మహిళలు ఎంతో పోరాటం చేసి సాధించుకున్న హక్కుల్ని ఈనాటి పాలక వర్గాలన్నీ తుంగలోకి తొక్కుతున్నాయి. ప్రశ్నించేవాడు లేడని నియంత పాలన చేస్తూ అనేక వేల సంవత్సరాలుగా పోరాటం చేసి తెచ్చుకున్న నిలబెట్టుకున్న హక్కుల్ని ఈ ప్రభుత్వాలు తుంగలోకి తొక్కుతున్నాయి. సమాజంలో మేము మాకు మహిళలకి గుర్తింపు ఉండాలి, ఓటు హక్కు కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి అని కదం తొక్కి అనేక వేల మంది ప్రజలు ఆనాడు న్యూయార్క్ దేశంలో కార్ల జర్కిననే కమ్యూనిస్టు నాయకురాలు మహిళా హక్కుల కోసం కష్టపడి సాధించుకునే హక్కులు మనం నిలబెట్టుకోవాలి అని, సమాన పనికి సమాన వేతనం కావాలని ఎంతో మంది మహిళలు అనేక వేల సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి రక్త తర్పణాలు చేసి ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు పోరాడి సాధించుకునే హక్కులు మార్చి 8 సందర్భంగా మేము ప్రతి ఏటా మహిళా దినం చేసుకుంటున్నాం. ఆనాడు కష్టపడి సాధించుకునే హక్కుల్ని ఈనాటి పాలక వర్గాలన్నీ తుంగలోకి తొక్కుతున్నాయి. అడిగేవారు లేరు, రాజ్యం మాది, మేం చెప్పినట్టే వినాలి అని మోడీ అమిత్ షా వాళ్ళిద్దరే ఈ రాజ్యానికి మేమే పునాది, మేం చెప్పిందే వినాలి. కార్పొరేట్ సంస్థల మీదే ఈ రాజ్యం వెళ్తుంది. 5 ఏళ్ల బాలికల నుంచి ముసలాల వరకు రక్షణ లేదు. సమాజంలో ఆనాడు రక్త తర్పణాలు చేసి పోరాడే హక్కులన్నీ ఏమయ్యాయి? ఈ మనువాద శక్తులకి, ఈ కార్పొరేట్ సంస్థలకి, ఈ పాశ్చాత్యానికి తిప్పికొట్టాలని ఈనాడు మార్చి 8 సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము. ఈ నిర్భయ యాక్ట్ కింద నిధులు పక్కదారి తప్పిస్తున్నారు. ఏమవుతున్నాయి? బాధిత మహిళలకి అందుతున్నాయా? లేవు. అడిగేవాడు ఎవడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నిస్తే నోళ్లు నొక్కుతున్నారు. ఈ రాజ్యం నియంత పాలన అవుతుంది. దశల వారీగా మద్యం నిషేధిస్తామన్నారు. ఎక్కడైనా మద్యం నిషేధం ఉందా? సందు సందుల్లో, గుడిలో, బడిలో ఎక్కడ చూసినా మద్యం ఏరులే పారుతుంది. ఎక్కడొస్తుందండి స్త్రీలకు రక్షణ? స్త్రీలు కష్టపడి సాధించి పోరాటం చేసుకుని రక్త తర్పణాలు చేసిన హక్కులు ఏమయ్యాయి? ఈ ప్రభుత్వాలకి కనీసం చిత్తశుద్ధి లేదు. మహిళా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. పసిపిల్లలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం సీరియస్ గా చట్టాలను అమలు చేయాలి. నిర్భయ యాక్ట్ కింద వచ్చే నిధులన్నీ బాధిత మహిళలకు అందజేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ జరగబోయే ఈ మార్చి 8 జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. జనరిక్ మందులు పేదలకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జనరిక్ మందులు దినోత్సవంగా జరుపుకుంటారు. దీటైన నాణ్యతతో పాటుగా చౌక ధరకు దొరుకుతున్నందున జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉంటాయి. మామూలు మందుల కంటే జనరిక్ మందులు 30% నుండి 80% వరకు తక్కువ ధరకు లభ్యమవుతాయి. జనరిక్ మందుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ జేసీ నాయుడు వాజీ న్యూస్ తో మాట్లాడారు. ప్రజలందరూ వాడితే డెఫినెట్గా మనకు కొంత డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా
జనరిక్ మందుల్లో కూడా బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు కూడా జనరిక్ మందుల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఆ మందులు వాడితే డెఫినెట్ గా ఈ నాణ్యత ప్రమాణాలు కూడా బాగుంటాయి కాబట్టి ప్రజలందరూ జనరిక్ మందులు వాడి కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ జనరిక్ మందుల తాలూకు నాణ్యత ప్రమాణాలు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ వాటి తాలూకు ప్రమాణాలు ఎలా ఉన్నాయో గుర్తించి ప్రజల్లోకి మంచి జనరిక్ మందులు వచ్చేలా చూడడం మంచిదని నా అభిప్రాయం నిరంతరం సవాలతో కూడిన జర్నలిజం రంగంలో కూడా మహిళా జర్నలిస్టుల పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమంటూ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి కొనియాడారు సోమవారం ఇక్కడ డాబా గార్డెన్స్ విజయ ప్లస్ క్లబ్ లో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ హరివెంకట కుమారి మాట్లాడారు అన్ని రంగాల్లోనూ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో సైతం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వారిలో మరింత ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్పారు ఒకవైపు సమర్థవంతంగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు కీలకమైన జర్నలిజం రంగంలో కూడా మెరుగైన సేవలు అందిస్తున్న మహిళా జర్నలిస్టులు అందరినీ తాను అభినందిస్తున్నట్లు మేయర్ చెప్పారు గౌరవ అతిథిగా హాజరైన వీఎంఆర్డీఏ చైర్మన్ అగర్వాణి విజయ నిర్మల మాట్లాడారు ప్రస్తుత తరుణంలో మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదంటూ అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నామని చెప్పారు అన్ని రంగాల్లో కూడా పురుషులతో దీటుగా మహిళలు అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నట్లు చైర్మన్ విజయ నిర్మల చెప్పుకొచ్చారు మహిళా జర్నలిస్టులు కూడా సత్కరించుకోవడంతో పాటు బాల కళాకారులను కూడా ఒక 9 మందిని అంతర్జాతీయ కళాకారులను కూడా మనలో భాగం కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు ఎంత చక్కగా పెర్ఫామ్ చేశారో మీ అందరికీ తెలుసు మరి వాళ్ళు కూడా సత్కరించుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళగా పుట్టడమే ఒక గొప్ప గౌరవం ఈ రోజుల్లో మహిళలు ఇప్పటి నుంచే కాదు మన పురాణాల నుంచి కూడా మహిళలకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది ఎంతో మంది మహిళామూర్తులు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే సేవలు అందించిన మహిళామూర్తులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇచ్చి ప్రతి దాంట్లో కూడా మహిళలకు ఉన్నత స్థానం కల్పించారు మహిళలందరూ కూడా వాళ్ళ వారు ప్లేసెస్లో అంకిత భావంతో పనిచేయడం వల్ల ఇక్కడే కాదు ఈ దేశ రాష్ట్రానికే కాదు దేశానికే కూడా ఎంతో గర్వకారణంగా నిలుస్తారు మహిళలు వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం ఎర్రజెండాలు చేతపట్టి కదం తొక్కిన అంగన్వాడీలు తమకిచ్చిన ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ అర్జీలతో వెల్లివిత్తిన కలెక్టరేట్ స్పందన దరఖాస్తులు స్వీకరించి పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున బీజేపీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ నగర ప్రథమ పౌరురాలు సహా పలువురు మహిళలకు సన్మానం చేసిన నిర్వాహకులు వాజిన్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.